రాజకీయంగా చెప్పాలంటే నేను విద్యార్థి దశ నుంచే నాకు రాజకీయాలపై కొంత ఆసక్తి ఉండేది. ఏ సంవత్సరం? 2003 రాజశేఖర రెడ్డి పాదయాత్ర ఎప్పుడైతే మొదలు పెట్టాడో అప్పుడు నాకు రాజకీయంపై ఇంత అవగాహన లేకపోయినా కానీ రాజకీయాల్లోకి రావాలి, నేను ఒక పేపర్ బాయ్గా ఉన్నప్పుడు రాజకీయాలు వార్తలు చూస్తున్నప్పుడు కొంచెం యాంగ్జైటీ ఉండేది. నేను కూడా రాజకీయ నాయకుడు అవ్వాలన్న ఒక ఆశతో లక్ష్యంతో ఆశయంతో నేను ముందుకొచ్చాను. అప్పుడు నేను వాస్తవం చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర అంటే ఒక నాయకుడు ప్రజల కోసం ఇట్లా రాష్ట్రం మొత్తం తిరగటం ఏంటి అనే ఒక్క పాయింట్తో నేను రాజశేఖర రెడ్డి గారికి కనెక్ట్ అయ్యి అప్పుడు 2004 డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుకునేటప్పుడే 19 సంవత్సరాలు అప్పుడే నేను ఎన్నికల్లో తిరిగాను. తర్వాత రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంచెం నాకు ఊహ పెరిగినప్పుడు ఈ డిగ్రీకి వచ్చిన తర్వాత డిగ్రీ అయిపోయే టైంకి ఈయన చేస్తున్నటువంటి రాజశేఖర రెడ్డి చేస్తున్నటువంటి కొంత అభివృద్ధిని అప్పుడు కూడా అభివృద్ధిని పక్కన పెట్టి సంక్షేమం పెట్టి రాష్ట్ర భవిష్యత్తుని కొంచెం అంధకారంలోకి నెడుతున్నాడనే ఒక ఆలోచన వచ్చిన తర్వాత నాకు కాంగ్రెస్ పార్టీ మీద అంత ఇది లేదు. అదేవిధంగా ఇక్కడ లోకల్లో కూడా మాకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడాను అంత నన్ను రాజకీయంగా అన్ని రకాలుగా వాడుకున్నారు. అన్ని ఎలక్షన్లో కూడా మీకు తెలుసు 19-18 సంవత్సరాల్లో ఎలక్షన్లో పనిచేయటం అంటే ఒక ఏజెంట్ కానుంచి ఒక పేపర్ వర్క్ కానుంచి కౌంటింగ్ కానుంచి అన్ని వర్క్స్ నేను స్లిప్పులు పంచే కానుంచి చేసేవాడిని. అప్పుడు నన్ను కొంచెం చిన్నచూపు చిన్న కులంలో పుట్టడం వల్ల పనికి వాడుకున్నారు తప్ప నాకు ఎటువంటి ప్రతిఫలం చూపించలేదు. ఏమన్నా అడిగితే కొంచెం ర్యాష్గా ప్రౌడ్గా మాట్లాడటం, ఏంట్రా నీకు చెప్పేది ఏంటి నీకు చేసేది ఏంటి అన్నట్టు అప్పుడు నన్ను కలిచివేసేసింది. ఏంటి ఈ ఇంత కలిచివేసినప్పుడు నాకు బాధ అనిపించింది. లేదు, మనం రాజకీయాల్లో ఆశించకూడదు, శాసించాలి అనే ఆలోచన నాకు అప్పుడు వచ్చింది.